ఈరోజు ఛాంబర్లో సమావేశం అయ్యారు. మొత్తం టోటల్గా షూటింగ్ ఎలా బంద్ చేయాలి, ఇండస్ట్రీని ఎలా ప్రక్షాళన చేయాలని ప్రొడ్యూసర్ గిల్ట్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు ముగ్గురు ఆరు నాలుగు ప్రక్షాళన చేసుకుంటే మనకి ఏదైనా ప్రక్షాళన చేయొచ్చు. టికెట్ రేట్లు పెంచింది వాళ్ళు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచింది వాళ్ళు, చార్టర్డ్ ఫ్లైట్స్ వేసింది వాళ్ళు, మొత్తం టోటల్గా ఏదైతే బంగ్లాలు వేసింది వాళ్ళు, మొత్తం బాన్సర్లు పెట్టింది వాళ్ళు, పిఎస్లు పెట్టింది వాళ్ళు, ఒక హీరోకి 8 మంది మొత్తం స్టాఫ్ని పెట్టింది వాళ్ళు, ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చు 40% వస్తుంది. ఇది ప్రక్షాళన చేయగలిగితే వస్తారు. ఒకటి. రెండోది, నిన్న సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ ఆల్రెడీ మీటింగ్లు జరుగుతుండగా ఆల్ ఆఫ్ ది సడన్ బంధుకాలు ఇచ్చారు. ఏమని ఇచ్చారు, 1వ తారీఖు నుంచి మేము షూటింగ్లు చేయలేకపోతున్నాం. నేను ఒకటే అడుగుతున్నా, ఇది ఎవరి మీద కోపంతో ఇచ్చారు? హీరో మీద కోపంతో ఇచ్చారా, లేకపోతే మీ మీద మీ కోపంతో ఇచ్చారా, ఎవరి మీద, హీరోయిన్ మీద కోపంతో ఇచ్చారా, లేకపోతే కార్మికుడి మీద కోపంతో ఇచ్చారా, లేకపోతే యుగో హట్టే ఇచ్చారా? అది ఎవరికి అర్థం కావట్లే. 1వ తారీఖు నుంచి మా షూటింగ్లు బంద్ అన్నారు, తప్పలేదు. కౌన్సిల్ వాళ్ళు వచ్చి మీ షూటింగ్లు ఆపట్లేదు అన్నారు, ఛాంబర్ వాళ్ళు వచ్చి మేము ఆపట్లేదు అన్నారు, వీళ్ళు ఆపుతున్నాం అన్నారు. ఇది ఎవరి మీద కోపమో అర్థం కాలేదు. ఫస్ట్ మీరు ముందు ప్రక్షాళన చేసుకోవాలి. ఈరోజు చిన్న సినిమా అనేవాడిని రోడ్డు మీదకి లాగేసి, నడి రోడ్డు మీదకి లాగి పడేశారు. ఓకే, మీరు ఇప్పుడు కార్మికులకి వేతనాల కోసం మీరు మాట్లాడుతున్నారు, 10% పెంచుకోండి, 15%, 10% కాదు 15 కాదు, వాళ్ళని ఒప్పించడానికి వాళ్ళు మన కార్మికులు, మన బిడ్డలు, మన వాళ్ళతో మాట్లాడితే 15%, 20%, 10% వాళ్ళు ఒప్పించి మన షూటింగ్లు చేసుకుంటున్నాం, ఆటోమేటిక్గా వాళ్ళతో మనకు ప్రాబ్లం లేదు. తెలిసి చేశారో తెలియక చేశారో ఒక్కరోజు బంద్ చేశారు. దానికి వాళ్ళని శాశ్వతంగా మొత్తం టోటల్గా వాళ్ళని ఇరికిచ్చేద్దాం, షూటింగ్లు ఆపేసి వాళ్ళతో ఏదో ప్రక్షాళన చేద్దాం అనుకుంటే, మీరు చేస్తున్న ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లకి దానికి ఎంత? ఎందుకంటే షూటింగ్ ఎందుకు ఆపుతున్నారని మాకు అర్థం కావట్లే, అర్థం ఉండాలి కదా దానికి, కనుక దానికి ఆన్సర్ రావట్లేదు. రెండో విషయం ఏంటంటే, మీరు 1వ తారీఖున షూటింగ్ ఆపితే నడి రోడ్డు మీద కార్మికులు పడిపోతారు. డైలీ లేబర్ అనేది ఏ రోజు వస్తే ఆ రోజుకే వాళ్ళకి పడిపోతారు. ఇప్పటికి 2 సంవత్సరాలు ఒక కరోనా అనే ఒక మహమ్మారి వచ్చి వాళ్ళందరికీ విధించేసింది. ఏంటి, అందరికీ కరోనా మహమ్మారి, అందరికీ పాండమిక్లో మొత్తం ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే, 1వ తారీఖు నుంచి స్కూల్ మొత్తం టోటల్గా షూటింగ్స్ బంద్ అని ఒక బుద్ధిబండ పడేశారు. ఇప్పుడు వాళ్ళ నెత్తి మీద మీరు బండ పడేస్తే వాళ్ళకి ఈరోజు టెన్షన్తో స్టార్ట్ అయ్యారు. 1వ తారీఖు నుంచి మా షూటింగ్లు ఉండవేమో, రేపు మా పరిస్థితి ఏంటంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ బాధపడుతున్న పరిస్థితుల్లో మీరు షూటింగ్స్ ఉండవు అని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ముందు షూటింగ్స్ ఉన్నాయి అనేది క్లారిటీగా ఇవ్వాలి. ఒకటి, వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? దీంట్లో ఎవరు నష్టపోతున్నారు అంటే మీ షూటింగ్ మీరు ఆపుకోవచ్చు. నా షూటింగ్ ఉంది, నేను ఆపుకునే హక్కు నాకుంది, నా షూటింగ్ నేను షూటింగ్లు అన్నీ ఆపండి అనే హక్కు మీకు లేదు. మీరు కార్మికులకి ఎవరి షూటింగ్ వాళ్ళు ఇష్టం, ఇది ఫెడరేషన్ వాళ్ళు కూడా మాట్లాడలేదు అంటే, మౌనంతో ఉన్నారు అంటే దాని అర్థం నాకు అర్థం కావట్లే. మౌనంతో అన్నారంటే దాని అర్థం కావట్లే, అర్థమైందండి. ఇలా వీళ్ళు చేస్తున్న ప్రతి పనికి కూడా ఇవాళ ఛాంబర్లో మీటింగ్ పెట్టారు. మళ్ళా 2వ తారీఖు నాడు ఏదో మళ్ళా ప్రక్షాళన మీటింగ్ అంట. చిరంజీవి గారు ఒక లెటర్ రాశారు ఇలాంటివన్నింటికి, కార్మికుల కోసం, అందరి కోసం ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్తో ఆ రోజే మీరు చిరంజీవి గారితో చర్చించుంటే ఈ పని రాదు కదా. మనం అడిగా, వాళ్ళు అడిగారండి హీరోలు, మాకు మొత్తం టోటల్ చార్టర్ ప్లాన్ చేయమని, మాకు మొత్తం 50 కోట్లు ఇమ్మని, 30 కోట్లు ఇమ్మని, 20 కోట్లు వాళ్ళు అడిగారండి. హీరోయిన్ వచ్చి 18 లక్షల నుంచి 3 కోట్లు ఇమ్మని వాళ్ళు అడిగారండి. మనం డిమాండ్ ఆఫ్ సప్లై కింద మనం కదా వెళ్ళాం. ఇంత చేసి ఈరోజు మీకు బంద్ చేయడం వల్ల కార్మికుడు ఇబ్బంది పడతాడే తప్ప మీ కుటుంబాలు కానీ మేనేజర్ల కుటుంబాలు కానీ ఎవరో ఇబ్బంది పడరు. మేనేజర్లు అంటే కార్మిక మేనేజర్ కాదండి, హీరోయిన్లకు మేనేజర్లు, హీరోలకి మేనేజర్లు, మా డిఓపీలకి మేనేజర్లు, ఆర్ట్ డైరెక్టర్లకు మేనేజర్లు, సైడ్ ఆర్టిస్టులకు మేనేజర్లు, వాళ్ళు చెప్తున్నా, వాళ్ళకేమీ కాదండి. ఆల్రెడీ సినిమాల్లో పార్ట్నర్స్, లైన్ ప్రొడ్యూసర్స్, కో ప్రొడ్యూసర్స్ కూడా అయిపోయారు. కనుక ఇలాంటి నేను ఒక్కటే చెప్తున్నా ఏంటంటే, తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, వెనక్కి తీసుకొని ఏదైతే ఉందో సినిమా షూటింగ్స్ అన్నీ జరుగుతాయి, యథావిధంగా షూటింగ్లు జరగాలి, జరుగుతాయి.
ఒకటి. ఈ ప్రక్షాళన మీరు మంచిదే, మంచిది ఆలోచన వచ్చింది. టికెట్ రేట్లు 70 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఉండాలి. మల్టీప్లెక్స్లు 150 రూపాయలు, 75 రూపాయలు ఉండాలి. ప్రజలకి మనం అందుబాటులో మీరు 40% ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిస్తే ప్రజలకి తక్కువ రేట్లో మన సినిమా ఇవ్వచ్చు. మన సినిమా తక్కువ రేట్లో సినిమా చూస్తారు. ఓటీటీని 10 వారాలు అనేది మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నీ కూర్చొని ఒక పెద్ద మనసుతో మంచి ఆలోచనతో మీరు చెయ్యండి తప్ప ఇలాగ ఏదైనా అంటే యూగోలకు వెళ్ళి షూటింగ్ లాభతో అని మాట అనడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. దయచేసి చిన్న సినిమా పెద్ద సినిమా అన్ని సినిమాలు సినిమాలే ఆ నిర్మాతల్ని కార్మికుల్ని దృష్టిలో పెట్టుకొని మీ మీ చర్చలు నడిపిస్తారని నా ఆలోచన. కార్మికుల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు షూటింగ్లు నడిపిస్తూ ఈ ప్రక్షాళన 3 రోజుల్లో చేయొచ్చు. పెద్దలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు అందరూ కూర్చొని దీనికి దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, సి కళ్యాణ్ గారు, ప్రసన్న కుమార్ గారు, దామోదర్ గారు వీళ్ళందరూ పెద్ద మనుషులు కాబట్టి కూర్చొని దాని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి అందరూ చిరంజీవి గారు మంచే చేస్తారు ఎప్పుడు కాబట్టి అందరూ కూడా దిల్ రాజు గారు కూడా ఆయన ఏమి ఎవరిని చేసేటానికి ఇవ్వకూడదు. అందరూ కూడా ఒక ప్రక్షాళన చేయడం మంచిదే కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని 1వ తారీఖున షూటింగ్లు అన్నీ కంటిన్యూ అవుతాయి, కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.